ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద మరీ ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాధుడే బాధుడి మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమబాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతూ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాధుడే బాధుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాధుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి, పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ, ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో, అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది. సో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో, ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ఎస్సీ ఆఫీసులతో పాటు సీఎండి ఆఫీసులు ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సీఎండి కార్యాలయాలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ
ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి December 27 చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మే మాసంలో ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక May 13 జరిగింది. జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్లో వచ్చిన వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సింది. మొత్తం 4 quarters సంబంధించిన ఫీజులు మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెలలో వెరిఫికేషన్ చేసి 5వ నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా 4 quarters వరుసగా 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో 1,100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2,800 కోట్ల బకాయిలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సీపీ January 3 కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం January 3 చేస్తుంది. 3 ప్రోగ్రాములు December 11 December 27 January 3 రైతులకు సంబంధించి, పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ గలం విప్పుతూ ఉంది. గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది.